నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. దళితులపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ జడ్జి రామకృష్ణపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దళితులపై దాడులకు నిరసనగా అన్ని దళిత సంఘాలు, దళిత మేధావులు యావత్ దళిత జాతి రాష్ట ప్రభుత్వంపై పోరాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లలింగం భవన్లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తనపై దాడి చేసిన వారిపై శిక్ష పడేంత వరకు న్యాయ పోరాటం చేస్తానని జడ్జి రామకృష్ణ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. దళితులపై దాడుల పట్ల వైసీపీ నాయకులు ఖండించకపోవడం సిగ్గుచేటని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. జడ్జి రామకృష్ణపై దాడి చేయడం హేయమైన చర్య అని, జడ్జికి తాము అండగా నిలుస్తామన్నారు. దళితులపై రాష్ట ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అరాచకాలకు అంతు లేకుండా పోతుందన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించాలని సమావేశంలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట అధ్యక్షులు సుబ్బారావు, సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు జంగల్ అజయ్ కుమార్, కోటా మాల్యాద్రి, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యకులు శాంతకుమార్, మాలమహానాడు జాతీయ అధ్యకులు ఈమని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై రాష్ట భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కోరారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత మన్నవ సుబ్బారావుతో కలిసి గుంటూరులోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ రామకృష్ణ నిరసన దీక్ష నిర్వహించారు. గవర్నర్ వద్ద ఉన్న రెండు బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీ వద్ద ఉన్న విషయాన్ని గమనించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 30,000 ఎకరాలు రాజధానికి కావాలి,
ఆ రాజధాని అమరావతి ప్రాంతం అయితేనే బాగుంటుందని చెప్పి అంటాం. అసెంబ్లీలో అమరావతి రాజధాని కావాలని చెప్పని చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానానికి వైఎస్ఆర్సిపి కూడా మద్దతు పలికిన నేపథ్యంలో డిసెంబర్ 17వ తారీఖున ముఖ్యమంత్రి స్వయంగా 3 రాజధానుల ప్రస్తావన తీసుకురావటం అనేటటువంటిది దురదృష్టకరమైనటువంటి అంశం. పైగా కేబినెట్లో జనవరిలో నిర్ణయం తీసుకొని అదే రోజు శాసనసభలు ఆమోదించటం, శాసనమండలికి రావటం, శాసనమండలి ఏకగ్రీవంగా మెజారిటీ సభ్యుల ఆమోదంతో మరి చైర్మన్ గారు దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపి ఈ నెల 20 నుంచి పేదలకు రేషన్ను ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్దిదారులకు బియ్యంతో పాటు శనగలను ఉచితంగా ఇవ్వనున్నారు. జూలై 28 వరకు ఈ రేషన్ పంపిణీ జరగనుంది. చౌకటి పొల వద్ద లబ్దిదారులు భౌతిక దూరం పాటించేలా చూడడంతో పాటు శానిటైజర్ సబ్బును డీలర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి కారణంగా మిర్చి యార్డుకు సెలవులను పొడిగించింది. ఈ నెల 27 వరకు మిర్చి యార్డుకు సెలవులను పొడిగిస్తున్నట్లు యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం తెలిపారు. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సోమవారం యార్డు ప్రారంభం కావాల్సి ఉండగా రైతులు, హమాలీలు, వ్యాపారస్తుల శ్రేయస్సు దృష్ట్యా సెలవులను పొడిగిస్తున్నట్లు యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 400 నుంచి 500 మధ్యన పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా యార్డు ఏర్పాటై ఉన్న గుంటూరు నగరంలో 250 కేసులకు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితిలో యార్డులో లావాదేవీలు ప్రారంభిస్తే వైరస్ ఇక్కడ కూడా విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న మిర్చియార్డ్ చైర్మన్ వ్యాపారస్తులతో చర్చ జరిపి యార్డు తెరిచే తేదీని వాయిదా వేశారు. ఈలోపు రైతులెవరూ సరుకును యార్డుకు తీసుకురావద్దని సూచించారు. ప్రైవేట్ బ్యాంకులు లాభాపేక్షతోనే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల సొమ్ముకు భద్రత కల్పించడం లేదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత కిషోర్ కుమార్ ఆరోపించారు. బ్యాంకుల జాతీయకరణ ప్రకటించి 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిందూ కాలేజ్ సెంటర్లోని ఆంధ్ర బ్యాంక్ వద్ద అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులు వీళ్ళంతా కూడా బ్యాంకుల్లో పెద్ద పెద్ద రుణాలు తీసుకొని వాటిని ఎగ్గొట్టారు. ఎగ్గొట్టినప్పుడు వాటిని వసూలు చేయడం ప్రభుత్వ ధర్మం. అయితే ప్రభుత్వం వసూలు చేయకుండా వీటన్నింటిని కూడా ఎన్సీఎల్టీకి మలిచి వాళ్ళకి రాయితీనిచ్చి ఈ యొక్క బ్యాంకులను నాశనం చేసే దిశగా నడిపిస్తుంది. అయితే మేము డిమాండ్ చేసేదంటే ఎవరైతే విల్ఫుల్గా ఐచ్ఛికంగా ఈ రుణాలను ఎగ్గొడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ రక్షించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తే ఇప్పటికీ. ఆదివారం కావడంతో మాంసం విక్రయదారులు అపరిశుభ్ర వాతావరణంలో మాంసంను విక్రయిస్తున్నారు. దీనిని గమనించిన టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మికంగా తనిఖీలు చేసింది. చేపలు, మటన్, రొయ్యలు వంటి వాటిని నిల్వ ఉంచి అమ్మడాన్ని గుర్తించింది. అలాగే తప్పుడు తూకంతో వినియోగదారులను మోసం చేస్తున్నారన్నారు. దీనిని నివారించడానికి జిల్లాకు కనీసం 3 అధికారులను నియమించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారి హరిబాబు తెలియజేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతుందని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకుని గవర్నర్ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించకుండా రాష్టపతి వద్దకు పంపాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో జేఏఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ఈ బిల్లులను ఆమోదిస్తే చరిత్రలో ఘోరమైన తప్పిదంగా నిలిచిపోతుందని చెప్పారు. న్యాయస్థానంలో కేసు నడుస్తున్న రాజధాని విషయంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి ఉండదని ముందే ఎందుకు జగన్ చెప్పలేదని ప్రశ్నించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకపై అమరావతికి అండగా నిలవాలని కోరారు. భావితరాలను దృష్టిలో ఉంచుకొని మీరు దయచేసి ఈ 3 రాజధానుల బిల్లును అంగీకరించవద్దని మేము ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికే అనేక ఆర్థిక సంక్షోభాలలో గురై సుమారుగా 80,000 కోట్లకు పైచిలకు అప్పులు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి ప్రజలకు డబ్బును పంపిణీ చేస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా శ్రద్ధ చూపాలని, అలా జరిగినప్పుడే ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు, దేశంలో మన రాష్ట్రానికి ఒక గుర్తింపు వస్తుందని చెప్పి ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తున్నాం.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.